తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న పెథాయ్ తుఫాన్గా మారిన తర్వాత పెను ప్రమాదం తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎల్లుండి ఒంగోలు కాకినాడ మధ్య తీరం దాటొచ్చని అంచనా వేశారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు పెథాయ్ ప్రభావం ఇప్పటికే కోస్తాపై కనిపిస్తోంది. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్గా మారిన తర్వాత గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు తప్పవని హెచ్చరించారు. పడగ విప్పుతున్న పెథాయ్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు గంటకు 11 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. క్రమంగా బలపడుతున్న తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 930 కిలోమీటర్లు, చెన్నైకి 730 కిలోమీటర్ల దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. కోస్తాంధ్రపై పెథాయ్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అన్ని ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకెళ్లొద్దని అధికారులు అలర్ట్ చేశారు. జిల్లాల కలెక్టరేట్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తుఫాన్ సహాయక చర్యల పర్యవేక్షణకు అమరావతి సచివాలయంలో మంత్రి లోకేష్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. పెథాయ్ తీవ్రతను తగ్గించే చర్యలు మొదలుపెట్టారు. జిల్లాల్లోని అధికార యంత్రాంగానికి ఆర్టీజీఎస్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వెళ్తున్నాయి. పెథాయ్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెను వాయుగుండం తుఫాన్గా మారితే రాకాసి అలలొస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వరరావు అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెథాయ్ ఏపీ తీరం వైపే మాత్రం దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఇది తుఫాన్గా మారనుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశ 930 కిలోమీటర్ల దూరంలో, అలాగే చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశ 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన బులెటిన్లో అయితే మాత్రం తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం ఉత్తర వాయువు దిశగా పయనిస్తున్న ఈ ఫెథాయ్ మరికొన్ని గంటల్లో తుఫానుగా మారి ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారి ఈ నెల 17వ తారీఖున ఒంగోలు కాకినాడల మధ్యన తీరం దాటే అవకాశాలున్నాయని అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలులు వీస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతానికి వర్షం తీర ప్రాంతంలో లేనప్పటికీ కూడా ఈ వర్షాల ఉధృతి ఇవాళ సాయంత్రం నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయైతే మాత్రం వాతావరణ శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన బులెటిన్లో తెలియజేయడం జరిగింది. మరోవైపు అయితే మాత్రం ఈ తుఫాన్కి సంబంధించి గంటకి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందనే పరిస్థితి అయితే మాత్రం 16వ తారీఖు సాయంత్రం నుంచి ఉంటుందనే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా కోస్తా తీరంలో ఎక్కువగా దక్షిణ కోస్తాలో దీని ప్రభావం ఉంటుందన్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా తీర ప్రాంతంలో ఉన్న జిల్లా కలెక్టర్లని ముఖ్యమంత్రి కార్యాలయం అంతా అప్రమత్తం చేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేకుండా చూసేలాగా, ఆస్తి నష్టం తగ్గించేలాగా అన్ని చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ఆయా కలెక్టర్లని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అయితే మరోవైపు అయితే మాత్రం పెథాయ్కి సంబంధించి కూడా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అంటే మొన్న తిత్లీ కానీ అలాగే ఇంతకు ముందు గజ, వెంటనే మళ్ళా ఫెథాయ్ రూపంలో ఈ తుఫాను ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం తీర ప్రాంత వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళనలో అయితే మాత్రం నెలకొందని అయితే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ చెందుతో ఈశ్వర్, TV5, విశాఖపట్నం.